ఏపీ కేబినెట్ సమావేశంలో నవ్యాంధ్రకు సంబంధించిన పలు కీలక అంశాలపై స్పష్టత వచ్చింది. 5 గంటల పాటు వాడి వేడిగా సాగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వివాదాస్పద అంశాలపై విస్తృత చర్చ జరిగింది. ముఖ్యంగా ఎంసెట్ను ఉమ్మడిగా కాకుండా విడివిడిగానే నిర్వహించుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి తెరపడింది. ఇక విద్యుత్ ఛార్జీల పెంపు విషయంపైన ఏపీ కేబినెట్ చర్చించింది. 7,000 కోట్లకు పైగా లోటు ఉందంటూ డిస్కంల నివేదికపైన, 100 యూనిట్లు దాటిన వారికి 10% ఛార్జీలను పెంచాలన్న ఈఆర్సీ ప్రతిపాదనపైన మంత్రులు చర్చించారు. అయితే గత అనుభవాల దృష్ట్యా విద్యుత్ ఛార్జీలు పెంచితే తీవ్ర ఇబ్బందులు వస్తాయంటూ కేబినెట్ ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రస్తుతానికి ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోలేదు. యావత్ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఇక్కడ బహుశా అన్నింటిలో కూడా డొమెస్టిక్ తక్కువ ఇస్తే మన రాష్ట్రమే. అంటే ఈ లోటు బడ్జెట్ చేయాలని మాకు చెప్పారు. ఏ విధంగా పెంచాలని మేము సజెషన్ ఇచ్చాము. ఈ సజెషన్ ట్రాన్స్మిషన్ లాస్, డిస్ట్రిబ్యూషన్ లాస్ తగ్గించాలా, థెఫ్ట్ తొలగించాలా, ఇది ఎఫిషియన్సీ పెంచాలి, ఇంకా ప్రభుత్వం రాయితీ ఇస్తుంది, ఇంకా వీలు పడితే అవసరమైతే పేదల మీద భారం పడుకోకుండా పెంచవలసి వచ్చినా కూడా మిగతా రాష్ట్రాల కంటే తక్కువ పెంచుతాం, మిగతా రాష్ట్రాల కంటే తక్కువ రేటు పెట్టాలని ఆలోచనతో ఉన్నాం. పేదలు కాపాడాలి. ఇది 7,000 కోట్ల డిఫిషియన్సీ చెప్పడం జరిగింది, 7,716 కోట్లు. దీన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలా మేము నిర్ణయం తీసుకుంటే ఈ కండిషన్స్ పెట్టి నిర్ణయం తీసుకుంటాం. చేయడం ఖాయము అని నేను చెప్పను, కానీ పెంచవలసి వస్తే విపరీతమైన పెంచవలసి వస్తే పేదల మీద భారం పడుకోకుండా చూస్తాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 127 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని వచ్చే 5 ఏళ్లలో 5,000 మెగావాట్లకు పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం 897 మెగావాట్లున్న విండ్ పవర్ను కూడా 4,000 మెగావాట్లకు పెంచాలని డిసైడ్ అయింది. సోలార్ విండ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేవారికి భారీగా మినహాయింపులు, రాయితీలను ఇస్తామని ప్రకటించింది ఏపీ కేబినెట్. సోలార్ పాలసీ అండ్ విండ్ పాలసీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ పాలసీలు ఈ దేశంలోనే అత్యుత్తమైన పాలసీ. ఈ పాలసీలో ఉండే ఫెసిలిటీస్ కానీ, ఫ్లెక్సిబిలిటీస్ కానీ, సౌకర్యాలు కానీ దేనిలో కూడా లేవని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ట్రాన్స్మిషన్ లైన్స్ వాడుకునే దానికి కానీ విద్యుత్ వాడుకుంటారు. ఇవి ఈ వాళ్ళు ట్రాన్స్మిషన్ లైన్స్ వాడుకున్న డిస్ట్రిబ్యూషన్ లాసెస్ కానీ, ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ కానీ మొత్తం 100% రీఇంబర్స్మెంట్ ఉంటుంది. అదేవిధంగా ల్యాండ్ కన్వర్షన్, నాన్ అగ్రికల్చర్ పర్పస్ వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా కన్వర్ట్ చేసేదానికి కూడా సులభంగా అనుమతులు ఇస్తాం. ఈ స్టేట్ లో వాళ్ళు ప్రొడక్షన్ చేసిన పవర్ అమ్ముకుంటే సర్చార్జ్ ఎటువంటి పరిస్థితిలో ఉండదు. ఈ ప్రొడక్షన్ ఒకవేళ ఎక్కువైనా కూడా మామూలుగా కొద్దిగా ఎక్కువగానే దిగుబడి వస్తే స్టాప్ చేయమంటాం. దీనికి అది ఉండదు. వాళ్ళు 100% ప్రొడక్షన్ కంటిన్యూ చేస్తూనే ఉండవచ్చు. రెండో విడత రుణమాఫీ కోసం ఈ నెల 7వ తేదీ వరకే గడువు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అవినీతి జరిగిన అగ్రికల్చర్ సొసైటీలకు మాత్రం రుణమాఫీని తాత్కాలికంగా నిలిపివేయడానికి నిర్ణయించారు. తొలి విడత రుణమాఫీ కింద 4,664 కోట్ల రూపాయలను ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. అగ్రికల్చర్ సొసైటీలో ఎక్కడ ఉంటే అటువంటి వాటిలో మాత్రమే పరిశీలన చేయమని చెప్పి నిలుపుదల చేయడం జరిగింది. అవినీతి జరిగిన అగ్రికల్చర్ సొసైటీ సింగిల్ విండోలో దృష్టికి వచ్చిన వాటిని నిలిపి వాళ్ళ అర్హతలు పరిశీలించిన తర్వాత ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రెండవ దశలో 50,000 నుంచి పైన అప్పు ఉండేవారికి 13 లక్షల ఖాతాలు ఆల్రెడీ వచ్చాయి మాకు. ఇంకా 3-4 లక్షలు రావాలి. దానికోసం గడువును 7వ తేదీ వరకు పెంచడం జరిగింది. ఇవి వచ్చిన వెంటనే 50,000 నుంచి 1,00,000 కూడా రుణమాఫీ చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇక ఆంధ్రప్రదేశ్లో వరుసగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలపైన కేబినెట్లో చర్చ జరిగింది. 1,141 ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాల శాతాన్ని ఏడాదిలోగా సగానికి తగ్గించాలని నిర్ణయించింది. తాజాగా రాజమండ్రి మోరంపూడి జంక్షన్లో జరిగిన బస్సు ప్రమాదం గురించి సీఎం ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఏపీలో పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులపై కూడా కేబినెట్లో సుదీర్ఘ చర్చ సాగింది. స్వైన్ ఫ్లూ వార్డులు, కిట్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.